అన్ని స్టోరీలల్లో కథ ముందుకు పోతుంది, ఇదేంది మన కథ వెనకపోతుంది అనుకుంటున్నారా? అవును నిజమే, అందరిలాగా వీడియో తీసి పెడితే నలుగురితో నారాయణలా అన్నట్టు ఉంటుంది మనది వీడియో. నేను ఏదైనా స్టోరీ చెప్తున్నా అంటే అందులో 100% కాకుండా 90% నిజం ఉంటుంది, 10% కల్పితాలు పక్కా ఉంటాయి. 90% నిజాల కోసం నా వీడియోను చివరి వరకు చూడాలని కోరుకుంటున్నా. అన్ని బరాబర చెప్తున్నా కానీ నా పరిచయం చేసుకోలే కదా. నా పేరు సంతోష్. నా హాబీ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశాన్ని ఫోటోలు తీసుడు కానీ వీడియోలు తీసుడు కానీ చేస్తా. అరే మనం ఆ ప్రదేశం పోయినప్పుడు ఫోటో దిగితే మంచిగా ఉండు, అరే ఇక్కడ వీడియో దిగితే మంచిగా ఉండు అని అనుకొని కొందరు మిస్ అయిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలు. నాలాంటి ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోలు చేరాలని కోరుకుంటున్నా. అయితే ముందుగా జిఎస్ ఫీలింగ్స్ నా ఛానల్ పేరు, అంటే నాలోని భావనలు అన్నట్టు. ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో ప్రేక్షకులు ఎలా కోరుకుంటున్నారో అలాగే ఉండబోతున్నాయి. ఉండబోతున్నాయి అంటే నిజంగానే అనుకుంటారా ఏంది, ఏదో అట్లా చెప్పినా. ఉంటాయా ఉండయా అనేది మీరే కామెంట్లలో చెప్పాలి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా నెక్స్ట్ వీడియో రావడానికి అది పనిచేస్తుంది. నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు తెలుస్తుంది అది. అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు నేను మా ఫ్యామిలీ వాళ్ళ అంతా కలిసి వేములవాడకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంపల్లి గుట్టపై ఉన్నాం. ఆ పాముకు ఆపోజిట్ ఇంకో గుట్టు ఉంది, ఆ గుట్ట మీద గుడి ఉంది, ఆ గుడి మీదకి వెళ్తున్నాం. ఆ మెట్లు కూడా ఎలా ఉన్నాయో, అది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళే దారి. ఆ నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ కొండపైనే వెలిశారు. చూడండి అక్కడ గుండ్ల వెనకాల గుడి కనిపిస్తుంది. అక్కడ వీడియో తీసుకోవడానికి మనకు పర్మిషన్ లేదు, అందుకే గుడి వెనక వచ్చి చుట్టూ ఉన్న ఊరును చెరువును ఆ రహదారులను వేములవాడ వైపు వెళ్ళే రహదారి. ఇంకా చూడండి ఇక్కడ గుట్ట పైన చాలా పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి. ఈ గుండ్ల మధ్యలోనే ఎక్కడో కొండల రాయుడు బల్లెం ఉంటుందట, అది మనకు అది కనిపిస్తలేదు. చివరి వరకు వెళ్ళి చూసా. కిందికి చూడండి చాలా బాగుంది, ఆ దూరంగా కనిపించేది వేములవాడ. ఇంకో విషయం, గుడి ముందు ఒక స్తంభం ఉంటుంది, స్తంభం పైన ఒక పల్లె ఉంటుంది, దాంట్లో డబ్బులు వేస్తే ఆగితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మా అల్లుడు కూడా ప్రయత్నిస్తున్నాడు చూడండి. శ్రీ నాంపల్లి నరసింహస్వామిని దర్శించుకొని కిందికి వెళ్తున్నారు మా వాళ్ళందరూ. వెళ్ళే ముందు చూడండి ఒకసారి మొత్తం కరోనా కోసం లైన్, అన్నీ తెల్లగీతలతో డబ్బులు వేసారు. ఇటువైపు చూస్తే మొత్తం ఊరు కనిపిస్తుంది. మా వాళ్ళు వెళ్ళేది పాత దారి, అందుకే బండలకే చెక్కారు చూడండి మెట్లు. అటేమో కొత్త దారి ఉంది లెఫ్ట్ సైడ్లో. దీనివైపు కిందికి వెళ్తే చూడండి ఎట్లా ఎలా ఉందో, మొత్తం చిన్న చిన్న డబ్బలతో గీసినట్టు. పక్కకు చూడండి మిడ్ మేనర్ చాలా దూరంలో కనిపిస్తుంది మనకు. మెట్ల దారి నుంచి వచ్చేవాళ్ళు చూడండి, పైనుంచి కిందికి వచ్చేసారు మా వాళ్ళంతా. వాళ్ళు దేవుని దర్శించుకొని చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా చూడండి ఇంకా ముందు చాలా ఉంది. పాము దగ్గరికి రానే వచ్చేసాము. ఈ పాములో ఏముందో తెలుసుకోవాలంటే పాములో ప్రహ్లాదుని కథ ముందు తెలవాలి మనకు. చూడండి ముందు ఎలా ఉందో, చాలా బాగుంది. ఓపెన్ చేస్తే నరసింహస్వామి ఇలా ఉంటాడు ఉగ్ర రూపంలో. పాము లోపల ఎంట్రీ ఇక్కడ నుంచి చూడండి ఎట్లున్నదో. తోక కాడ నుంచి స్టార్ట్ లోపలికి ఒకట, లోపలికి వెళ్ళాగానే మనకి ఇక్కడ కనబడతారు వీళ్ళు. ఎవరు అనుకుంటారు ప్రహ్లాదునికి కావలాగున్న రాక్షసులు. అట్లా మూలకొక్కలు మూలకొక్కలు పోకుండా ఉంటారు. ఒక్కొక్కొక్క పేరు ఉంటుంది, ఆ పేర్లు మనకి ఇప్పుడు ఏం తెలుస్తాయి కానీ ఆ బోర్డులు పెడితే తెలుసు ఇక్కడ ఉన్నారు. ఏమీ పెట్టలేదు. వీళ్ళందరూ ప్రహ్లాదునికి కాపలాగా ఉన్న హిరణ్యకశపుని రక్షక భటులు. హిరణ్యకశపుడు చూడండి తన కుమారుడు ప్రహ్లాదుని నరికి వేస్తానని చూపిస్తున్నాడు కత్తి. తన తల్లి కొడుకును కాపాడుకుందామని అడ్డు ఉంది. అసలు స్టోరీ ఏంటంటే భక్త ప్రహ్లాద సింహ వస్తే మొత్తం అర్థమవుతుంది ఈ బొమ్మలు ఇక్కడ ఎందుకు ఎక్కారు.
ఈ పాములనే ఈ విగ్రహాలు ఎందుకు చేసారు చూడండి. తండ్రికి నమస్కరిస్తూ ప్రహ్లాదుడు విగ్రహం ఒకటి మనకు కనిపిస్తుంది. ఇంకా ముంగడిపోతే ఆ భటులు తన తలను ఖండించేది, ఆ గురువులు విద్య నేర్పేది, ఇలా చాలా విగ్రహాలు ఈ పాము లోపల ఉన్నాయి చూడండి. ఒకదాని ఇంకొకటి వరుసగా ఉన్నాయి. ఈ పాములకు రావాలంటే 5 రూపాయలు టికెట్ పెడితే అయిపోతుంది. కానీ ఈ యొక్క పాము తల భాగమైన లోపల అక్కడ ఉగ్రరూపమైన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంది. ఎంట్రీలో ఉన్న దానికంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆడికి వెళ్ళి చెలో ఉమ్లాడ ఉమ్లాడ స్టార్ట్ అయింది అన్నట్టు. ఇక బస్ స్టాండ్ దగ్గర నుంచి పోతాను, ఇంకొంచెం అయితే బీర్ చేస్తుంది అది చూడుగా. మొత్తం పగటిలు కాబట్టి ఒక్క లైట్ కనబడలేదు, అదే రాత్రి అయితే మొత్తం మెరిసేది ఇదంతా గురించి. ఇప్పుడు ఏమేమి పుల్లే ఉట్టి ఎండనే ఉట్టి టంబాలే కనబడుతున్నాయి. ఎట్లయితే ఏమలాడ ఎంట్రన్స్ అయినాం కాబట్టి ఏమన్నా దేవుని దర్శించుకోవాలి, దేవుని దగ్గరికి పోవాలి, మొక్కులు చెల్లించుకోవాలి, మంచిగా తిరిగి ఇంటికోవాలి. ఓ ఇంకా ముంగట పెద్ద కథ ఉంది, అదేందో ముంగడికొత వెళ్తుంది. ఆ భక్తులు రద్దు ఉంటే వీడియో తీసుకోవడానికి మనకు పర్మిషన్ ఉండదు. భక్తులు బాగా ఉండడంతో వీడియో తీయలేను, అందుకే ఆ రాజన్నం చూడలేదు కానీ ఈ కోడ నాగన్నం చూపిస్తున్నా చూడండి. శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాం. వేములాడ అయిపోయాక ఇక్కడ చూడండి రథోత్సవం ఉంది. ముందు చిన్న లాగలను కట్టేసినవి చాలా బాగుంది. దుబ్బరాజేశ్వర గుడి కాడ కూడా వేములాడ కాడ మిస్ అయినా ఇక్కడ కొంచెం కవర్ చేసిన ఈ చుట్టుపక్కల చూడండి గుడికి చాలా విశాలవంతమైన ప్లేస్ ఉన్నది. ఈ విగ్రహాలు ఉన్నాయి ఆ గోడలకు గర్భగుడికి చాలా అందమైన విగ్రహాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. బ్రహ్మ విగ్రహం ఆ లైన్ల కోసం ఇక్కడ ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి. పక్కకే వెంకటేశ్వర్ల గుడి, ఆంజనేయ గుడి, పాత హనుమానులు, ఇంకా నవగ్రహాలు ఇలా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ గుడి చూడడానికి చాలా విశాలంగా ఉంది. ఇక్కడనే గుళ్ళోనే బావి, నల్లలు, వాటర్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. కానీ కోనేరు మాత్రం కొంచెం దూరంలో ఉంది రోడ్ అవతల. బాబుకు దండం పెట్టు భయ్యా, నైన్ దండం పెట్టు, నైన్ దండం పెట్టు భయ్యా, బాబుకు దండం పెట్టు, నైన్ వాళ్ళ ఖాళీ దండం పెట్టు, ఒక దండం పెట్టు, ఏది కారు సెలవుడు ఒక 5 రూపాయలు చెప్పుకో, ఏది దైతం ఒక 5 రూపాయలు చెప్పుకో, నీ దైతాన్ని ఇంకా కొనగొండ అనుగాలు పోతావు, రాయో రాయ తిరిగిపోతావు, రాజంగం వచ్చినవో రాగాలు తీసినవో, కడుపులో కనిపెట్టో నెట్టేలా పెట్టవా, గుడ్డూరు చెప్తావా, వాటాలు చెప్తావా, ఏ 5 రూపాయలు చెప్పుకోడు భాషం మీరు భగవంతుడు కలగాని నయ్యా నీకు. చాలా చేయకొని నాయ